మనకి తెలిసిన అసిన్, రక్షిత ఇలా కొంతమంది హీరోయిన్స్ ని తీసుకుంటే పెళ్లి తర్వాత చాలా మంది సినిమాలకి దూరంగా ఉంటున్నారు. రోజా, రాశి ఇలా ఒకరిద్దరు ఆఫ్టర్ మ్యారేజ్ కూడా ప్రొఫెషన్ కంటిన్యూ చేస్తున్నారు. పెళ్లైన హీరోయిన్స్ కి ఆఫర్ ఇమ్మంటే ఆలోచిస్తారు ఎవరైనా. ఒకవేళ మ్యారేజ్ అయినా నో ఆబ్జెక్షన్ అంటూ ఆఫర్ వెతుక్కుంటూ వస్తే మాత్రం వాళ్ల పంట పండినట్టే. మ్యాటర్ ఏంటంటే జ్యోతిక ఉంది కదా, తెలుగులో ఠాగూర్, మాస్, షాక్ సినిమాలు చేసింది. తమిళ్లో టాప్ హీరోయిన్ గా ఉన్నప్పుడే స్టార్ హీరో సూర్యని మ్యారేజ్ చేసుకుని సినిమాలకి దూరమైంది. ఇద్దరు పిల్లలకి తల్లవడం, ఇంటి బాధ్యతలతో బిజీ అయిపోవడంతో సినిమాలు చేయలేకపోయింది. ఆ మధ్య కొన్ని లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేసింది. రీసెంట్ గా ఇలయ దళపతి విజయ్ పక్కన హీరోయిన్ గా చేసే ఛాన్స్ వచ్చింది జ్యోతికకి. రాజమౌళి ఫాదర్ విజయేంద్ర ప్రసాద్ స్టోరీతో విజయ్ 61వ సినిమా రూపొందబోతోంది. ఈ మూవీలో గ్లామర్ యాంగిల్ చూపించడానికి వేరే హీరోయిన్స్ ఉన్నా విజయ్ పక్కన వన్ ఆఫ్ ద హీరోయిన్స్ గా జ్యోతికని సెలెక్ట్ చేశారు. ఇదే కనుక నిజమైతే 14 ఏళ్ల తర్వాత విజయ్ జ్యోతికల కాంబో రిపీట్ అవుతుంది. గతంలో వీళ్ళిద్దరూ కలిసి ఖుషీ సినిమా చేశారు, తమిళ్లో సూపర్ డూపర్ హిట్ అయింది. తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీమేక్ చేస్తే బ్లాక్ బస్టర్ అయింది. పెళ్లి తర్వాత సూర్యతో కలిసి యాడ్స్ చేసింది జ్యోతిక. ప్రస్తుతం ఇద్దరు పిల్లలు, ఫ్యామిలీతో బిజీగా ఉంటున్న జ్యోతిక మళ్లీ ముఖానికి మేకప్ వేసుకోపోతుందనగాని ఫ్యాన్స్ తెగ హ్యాపీగా ఫీల్ అయిపోతున్నారు. సెకండ్ ఇన్నింగ్స్ లో జ్యోతికకి విజయ్ లాంటి స్టార్ హీరో పక్కన చేసే ఛాన్స్ రావడం అనేది అదృష్టం. దెబ్బకి ఆమె కెరియర్ ఎక్కడికో వెళ్లిపోతుందంటున్నారు తమిళ తంబీలు. మరిన్ని ఫ్రెష్ ఫిల్మ్ అప్డేట్స్ కోసం మా TFC మీడియా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.